వెల్కమ్ టు ఈ వారం అతిథి. ఇవాల్టి ఈ వారం అతిథిలో మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక వర్డ్ స్టైల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హిస్ నన్ అదర్ దాన్ రామ్ జగన్. సో హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్ అండి, గ్రేట్. ఓకే, సో కోవిడ్ కరోనా అనగానే అందరు నెగిటివ్గా మనం స్టార్ట్ చేయకుండా, సో హౌ ఇస్ యువర్ కరోనా వెకేషన్? చాలా లాంగ్ వెకేషన్ వచ్చింది కదా. లాంగ్ వెకేషన్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది లాంగ్ వెకేషన్ అంటే త్రీ మంత్స్ వచ్చింది. ఇప్పుడు లాంగ్ వెకేషన్ ఏం కాదు, 10 డేస్ అయింది, ఎక్స్టెండ్ చేశారు ఇంకొక 1 వీక్, 15 డేస్. లాస్ట్ ఇయర్ లాంగ్ వెకేషన్ అంటే అబ్సల్యూట్లీ లాక్డౌన్ కదండి, ఎవరు బయట వెళ్ళకుండా 24 అవర్స్ లాక్డౌన్. అది ఇంత హారబుల్ గా ఉంది, అంతే కదండి. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనకు మంచి ఒక వాల్యుబుల్ టైం దొరికింది, జనరల్లీ అట్లా దొరకదు కదా. ఒక 10 డేస్ బాగుంటుందండి, తర్వాత మనం రెగ్యులర్ గా ప్రొఫెషనల్ కావచ్చు జాబ్ కావచ్చు దానికి దూరం అయితే డెఫినెట్ గా బోర్ కొడతారు ఇంట్లో 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువ అయితే. బయట ఇంకోటి ఏంటంటే బయటకి ఎక్కడికి వెళ్ళటానికి లేదు కదా, టోటల్ గా జైల్లో ఉన్నట్టు అయిపోయింది అందరికి, నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ఫ్యామిలీ పీపుల్ కూడా. సో రామ్ జగన్ అనగానే ఫస్ట్ మాకు వచ్చే క్వశ్చన్, మీరు రామ్ జగన్ అనే పేరు ఎందుకు మార్చుకున్నారు? సో మీరు వేరే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఒక క్వశ్చన్ కాదు, నేను చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో అందులో ఏ క్వశ్చన్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఏం ప్రాజెక్టులు జరుగుతున్నాయి అట్లాంటి క్వశ్చన్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, బట్ యాక్చువల్ నా పేరు రామ్ జగన్ కంటే ముందు జగన్ అని వచ్చేది సినిమాలో, టైటిల్స్ లో జగన్ అని వచ్చేది. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది రామానాయుడు గారు, డి రామానాయుడు గారు. అండ్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది, నేను ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ ని ఉన్నాను అనే ఒక రికగ్నిషన్ ఇచ్చింది శివ సినిమా, అది రామ్ గోపాల్. సో ఇద్దరు పేర్లు ఇప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్పి నా పేరు ముందు రామ్ అని జాయిన్ చేసుకుని అది గెజెట్ చేయించాను, గెజెట్ చేయించాను, రిజిస్టర్ చేయించాను, ఈవెన్ నా పాస్పోర్ట్ కూడా అలాగే. ఓకే, సో వర్మ గారి ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చేసింది మీకు, వర్మ గారికి మీకు ఉన్న బాండింగ్ ఎలా ఉంది అప్పుడైనా ఇప్పుడైనా? అప్పుడు బాండింగ్ అంటే లైక్ అప్పుడైతే ఆర్టిస్ట్ కి డైరెక్టర్ కి ఉన్న రిలేషన్, బట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఎక్కువ చెన్నైలో జరిగింది, అది శివా సినిమాకి సంబంధించింది. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడు, ఆయన చెన్నై వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ కి వచ్చేవారు, అప్పుడు ఎక్కువగా కలిసేవాడు ఇక్కడ. దాని తర్వాత ఒక 4 సినిమాలు అనుకుంటూ చేశానండి, ఆయన ప్రొడ్యూసర్ గా చేసింది ఒక షాక్ సినిమా ఉంది కదా, దానికి ఆ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్. అది కాకుండా హిందీ శివ, తెలుగు శివ అండ్ రాత్రి ఇవన్నీ చేశాను. అంటే మంచి మంచి రిలేషన్ ఉంది ఆయన, బాగుంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ఆయన వర్క్ చేస్తాం. ఓకే, సో నౌ లెట్స్ గో బ్యాక్ టు యువర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అంటే స్టార్టింగ్ లో నేను ఈ క్వశ్చన్ అడుగుతాను ఎక్స్పెక్ట్ చేశారు కదా, సో చెప్పండి మీరు ప్రెసెంట్ ఏ మూవీస్ సైన్ చేసి ఉన్నారు, మాకు ఏ మూవీస్ లో కనిపిస్తారు ఇన్ ఫ్యూచర్? అలీ గారు సొంత సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేశారు, కంప్లీట్ అయిపోయింది, రెడీగా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటుంది, డబ్బింగ్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి. అది మలయాళం రీమేక్ వికృతి అని ఒక, అక్కడ చాలా పెద్ద హిట్ సినిమా అది, దాన్ని రైట్స్ తీసుకుని అలీ గారు హీరోగా ఒక సినిమా చేశారు, చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా అవుతుందని నాకైతే హోప్ ఉంది, మేమందరం అనుకుంటున్నాం. ఐ మీన్ మెసేజ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంటల్, తర్వాత సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, మంచి సినిమా అవుతుంది ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? మంచి క్యారెక్టర్ అండి, అది ఆయన అలీ గారికి మేనమామ క్యారెక్టర్, మామయ్య క్యారెక్టర్ అన్నమాట, సినిమా అంతా ఉంటుంది, మంచి క్యారెక్టర్. అన్ని పాజిటివ్ రోల్స్ ఇప్పటిదాకా చేశారు కదా, ఎప్పుడు ఒక విలన్ లాగా చేయాలి అని అనిపించలేదా? రికమెండ్ చేస్తే అవుతా నేను. రికమెండ్ చేసి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, మంచి మీసం ఉంది, మొత్తం ఒక విలేజ్ లో ఉన్న విలన్ లాగా, ఎప్పుడు అట్లా ఎవరు మీకు రోల్స్ ఇవ్వలేదా ఇప్పటిదాకా? ఐఎమ్ డ్రీమింగ్ అండి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను అలాంటి క్యారెక్టర్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా సంవత్సరాల నుంచి. నాకు అంటే నా కెరీర్ లో స్టార్టింగ్ లో చాలా కామెడీ క్యారెక్టర్లు అవి చేసి ఒక నెగిటివ్ రోల్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. సో అది చూడాలి, అంటే ఊరికే జోక్ చేశాను, మీరు రికమెండ్ చేయొచ్చు కదా అని. ఏమో చెప్పలేను, ఎందుకంటే ఈ ఛానల్లో ఎవరైనా చూసి మీరు అడిగిన క్వశ్చన్కి నేను రెస్పాండ్, నా రిప్లై చూసి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను చాలా సంవత్సరాల నుంచి
వెయిట్ చేస్తాను. అంటే లైక్ మహాత్మ తర్వాత అంత ఇంటెన్సిటీ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు రాలే. ఓకే సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అది నెగిటివ్ రోల్ రూపంలో వస్తే వెరీ హ్యాపీ మీరు అన్నట్టు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను కూడా మిమ్మల్ని నెగిటివ్ షేడ్లో చూడాలని అనుకుంటున్నాను అనమాట యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఎస్, ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నారనమాట, నేను ఇప్పటిదాకా చేసిన అన్ని రోల్స్లో మహాత్మాలో చేసిన రోల్ కొంచెం కష్టమైంది, దానికోసం నేను చాలా స్ట్రెస్ కూడా తీసుకున్నా అని చెప్పి. సో స్ట్రెస్ ఎందుకు పడాల్సి వచ్చింది, మెంటలీ స్ట్రెస్ ఎందుకు తీసుకున్నారు మీరు ఆ రోల్ కోసం? స్ట్రెస్ అంటే నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, అంటే వంశీ గారిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం యాజ్ అన్ యాక్టర్. అది అంత పెద్ద రోల్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంత పెద్ద రోల్ మాకు వెరీ లక్కీ టు గెట్ మంచి రోజు దొరకడం. దానికి కొంచెం హోంవర్క్ చేయాల్సి వచ్చిందండి. మామూలుగా అయితే ఒక క్యారెక్టర్ అయితే పర్వాలేదు, ఒక సీన్ ఒక రోజు రెండు రోజులు అయిపోయిన తర్వాత ఒక ట్రాక్ వచ్చేస్తుంది, ఒక సినిమాకి ఎండ్ అయ్యే వరకు అదే ట్రాక్లో ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ ఇది అది అలా కాదు, 7 క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. అండ్ గెటప్ టెస్ట్ చేశారు వంశీ గారు, గెటప్ టెస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్స్ ఉన్నాయి కదండి, అవి ఆ బుక్స్ అన్ని ఇచ్చి కొంచెం నన్ను అబ్జర్వ్ చేయమన్నారు. కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది, ఆయన కూడా అబ్జర్వ్ చేయమన్నారు. అల్లూరి సీతారాం రోజు గెటప్ అయితే కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూసి ఉన్నాను అప్పటికి, అది కూడా చూడమన్నారు, అది చూడమన్నారు. అండ్ కొమరం భీమ్ క్యారెక్టర్ కూడా ఒకటి అనుకున్నారు కానీ బట్ దాంట్లో పెట్టలేదు, ఆ 7 గెటప్లో రాలేదు. బట్ గాంధీ గారి క్యారెక్టర్ అవ్వచ్చు అండి, ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లోకి వచ్చిన క్యారెక్టర్ అవ్వచ్చు. అండ్ పింగళ వెంకయ్య గారు ఫ్లాగ్ డిజైన్ చేసిన పింగళ వెంకయ్య గారు అండ్ పొట్టి శ్రీరాముల గారు వీళ్ళందరూ కొంచెం నేను అంటే చాలా కేర్ఫుల్గా అంటే బాగా చేయాలనే ఆర్టిస్ట్కి అందరికీ ఆతృత ఒక భయం ఇవన్నీ ఉంటాయి. బట్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలని ఒక టెన్షన్ ఉంటుంది చూసారా, అది ఎక్కువ పడ్డాను. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ కదండి తెలుగు ఇండస్ట్రీలో వంశీ గారు అంటే, సో అందుకని కొంచెం టెన్షన్ పడ్డాను. ఇంకే డైరెక్టర్ దగ్గర మీరు అలాంటి టెన్షన్ పడలేదా? లేదండి లేదు, అంటే ఒక వన్ డే టూ డేస్ అట్లా ఉంటుంది ఆ క్యారెక్టర్కి వెళ్ళే వరకు, వన్ డే టూ డేస్ అట్లా కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాము వాళ్ళందరితో. ఇదేంటి ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ గెటప్ కదా, ఈయన కూడా నెంబర్ ఆఫ్ టేక్స్ ఇంకా బాగా ఇంకోటి 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 ఆయనకి విసుగు విరామం ఏ ఉండదు, 5 టేక్లు 10 టేక్లు 15 టేక్లు ఆయన సాటిస్ఫై వరకు నవ్వుతా చేయించుకుంటూనే ఉంటాడు ఆయన, అంత గొప్ప డైరెక్టర్. సో సో వేరే మీరు అడిగిన దానికి పెద్దగా టెన్షన్ పడలా. శివ సినిమాలో ఫస్ట్ డే మాత్రం టెన్షన్ అనిపించింది అంటే ఆ సీన్ చెప్పిన తర్వాత నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, చాలా జాగ్రత్తగా చేయాలి నువ్వు అది అంటే రామ గారు ఓహ్ అలా అనిపించింది. తప్పితే రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్ పెద్ద అంటే అంత టఫ్ క్యారెక్టర్ కాదు, నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కాబట్టి. శివ మూవీ తర్వాత మీకు మంచి రికగ్నిషన్ అనేది వచ్చింది, సో శివ మూవీలో మీరు ఫస్ట్ షూట్ చేసిన షాట్ ఏంటి, సీన్ ఏంటి? మేము నాగార్జున గారు, అమల గారు, నేను, సుభలక్ష దాకర్ గారు థియేటర్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఆటోలో ఎక్కి నన్ను కూడా ఎక్కమంటారు, డ్రాప్ చేస్తాం రా అంటే, లేదు లేదు మా ఇంటి పక్కనే నేను నడుచుకుంటూ వెళ్తాను అంటే వాళ్ళ ముగ్గురు ఆటోలు వెళ్ళిపోతారు, నేను మాత్రం నడుచుకుంటూ వస్తుంటాను. అప్పుడు భవానీ గ్యాంగ్ గణేష్ ముగ్గురు నలుగురు విలన్స్ నాకు అడ్డుపడి నువ్వు ఎలక్షన్స్ లో నుంచి వద్దు, ఐ మీన్ విత్డ్రా అయిపో అని అడిగితే నేను కాదంటాను, వాళ్ళు కొడతారు. ఆ సీన్ ఫస్ట్ సినిమాలో ఐ మీన్ నా పార్ట్ అదే షూట్ చేశాను. మన హైదరాబాద్ లోనే శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ ఉంటుంది, శ్రీనివాస్ నగర్ కాల్, శ్రీనివాస్ నగర్ కాల్, మధురా నగర్ ఇవన్నీ ఉన్నాయి చూసారా అమీర్పేట దగ్గర, అక్కడ కమ్యూనిటీ హాల్ ఆనుకున్న స్ట్రీట్ లో షూట్ చేశారు అనమాట, నైట్ షూట్ చేశారు, నైట్ అంతా షూట్ చేశారు. సో మిమ్మల్ని అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంది, మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది హైదరాబాద్ కి, సో ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరిగింది? ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి దీని గురించి పెద్దగా ఐడియా లేదు, సో ఎట్లా జరిగింది షిఫ్టింగ్ ప్రాసెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా?
ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా పెయిన్ఫుల్ గా షిఫ్ట్ అయ్యానండి నేను. అంటే చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాం కదండి, అక్కడ అలవాటు అయిపోయింది. అది చాలా గొప్ప సిటీ. మద్రాస్ అనేది ఒక పెద్ద పల్లెటూరు, ఒక పెద్ద పల్లెటూరు ఎట్లా ఉంటుందండి, ద బిగ్గెస్ట్ విలేజ్ అయితే ఎట్లా ఉంటుంది, ఒక మెట్రోపాలిటన్ సిటీ విలేజ్ లాగా ఉంటే ఎలా ఉంటుందండి లైఫ్ స్టైల్ అంతా. లుంగీలు కట్టుకుని ఆడవాళ్ళు అంతా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఐ మీన్ సిటీ ట్రైన్స్ లో మెట్రో ట్రైన్స్ లో కానీ, కాళ్ళకి పసుపు రాసుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుని, ముఖానికి పసుపు రాసుకుని, బయట మెయిన్ రోడ్లో వెళ్తే లుంగీలు కట్టుకుని టీలు తాగుతా, అసలు అంటే ఒక పల్లెటూరులో తిరుగుతున్నట్టే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అట్లానే ఉంటాయి. ఓకే, మనం ఎవరు పట్టించుకోరు, మన లైఫ్ స్టైల్ మనం హ్యాపీగా 5-star హోటల్కి వెళ్ళొచ్చు, రోడ్డు పక్కన హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా చాలా అలవాటు అయిపోయిందండి సిటీ అంతా. ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు నిజంగా బాధాకరంగా షిఫ్ట్ అయ్యాను, నిజంగా చెప్పాలి. ఆ సీనియర్స్ అవ్వచ్చు, నాతో నా కొలీగ్స్ అవ్వచ్చు, అందరూ అరే మిస్ అయిపోతున్నా బాగుండే బాగుండేది అని ఆ విధంగా షిఫ్ట్ అయ్యాము. బలవంతంగా షిఫ్ట్ అయ్యాము అనుకోండి, సరే వచ్చిన తర్వాత అంతా మీకే తెలుసు, మీకు తెలుసు అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ మొత్తం అన్ని సినిమాలు చేశాను అక్కడ చెన్నైలో ఉన్నంత కాలం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నేను టీవీ ఈటీవీ తర్వాత జెమినీ సీరియల్స్ డైలీ సీరియల్స్ స్టార్ట్ అవ్వడం, నన్ను కాంట్రాక్ట్ చేసి నాకు మంచి మంచి యాక్టర్స్ అవ్వడం, క్యారెక్టర్స్ అవ్వడం, మిగతాదంతా మీకు తెలుసు. సో జనరలీ ఒక యాక్టర్ అనే వాళ్ళు ఆల్రెడీ మూవీస్లో ఉంటే మళ్ళీ బిగ్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్కి రావడానికి కొంచెం ఆలోచిస్తారు, మరి మీ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు సీరియల్స్లోకి ఎంట్రీ ఇద్దామని? నేను డెసిషన్ తీసుకోలేదండి, వచ్చిన ఆపర్చునిటీస్ వచ్చినాయి. అప్పట్లో నాకు తెలియదు యాక్చువల్గా, నేను ఎప్పుడు సిన్సియర్గా ఫీల్ అయ్యేది ఏంటంటే చిన్న కెమెరా, టీవీకి చిన్న కెమెరా ఉంటుంది, ఫిల్మ్ క్యారీ అవ్వచ్చు, BL4 అవ్వచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్ అవ్వచ్చు, ఆ కెమెరా ఒకటే తేడా. బట్ ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ అదే చేయాలి, అదే సిన్సియారిటీ ఉండాలి, అదే డెడికేషన్ ఉండాలి, అదే మనం ఏం చేసినాం, టీవీ కెమెరా నుంచి చేసినా సినిమా కెమెరా నుంచి చేసినా అంత సిన్సియర్గా నేను అంత డెడికేటెడ్గా చేయాలనే ఉద్దేశంతో ఉంటాను, ఇప్పటికే అదే ఉద్దేశంతో ఉన్నది. బట్ నేను టీవీలో ఎక్కువ చేసేసరికి నాకు సినిమా క్యారెక్టర్ తగ్గినాయండి. బట్ నో రిగ్రెట్స్, నేను ఎప్పుడు అది మిస్ అయిపోయానే, ఇది చేయాల్సిందే నేను ఎప్పుడు ఆలోచించాను, గాన్ ఈజ్ గాన్ దట్స్ ఆల్. నన్ను ఈవెన్ నోటి దాకా వచ్చిన క్యారెక్టర్ కూడా చాలా పోయినాయి సినిమాల్లో, నేను దాని గురించి ఇంకా ఆలోచించాను, ఆ క్యారెక్టర్ ఎవరు వేశారు, ఆ సినిమా ఆడిందా లేకపోతే పోయిందా లేకపోతే ఫుట్టి, నేను ఎవరిని అడగను, ఈవెన్ మేనేజర్ని అడగను, డైరెక్టర్స్ని అడగను, నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయను. గాన్ ఇస్ గాన్ దట్స్ ఆల్ దట్స్ ఆల్. ఇంకా నేను చేసేది ఎంత సిన్సియర్గా చేస్తున్నాను అంతవరకే లైఫ్లో, బట్ నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ నుంచి. సో సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, ఇప్పుడు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు కూడా. సో మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది సీరియల్ షూటింగ్స్కి మూవీ షూటింగ్స్కి? అంటే ఆబ్వియస్లీ సీరియల్ షూటింగ్స్ చాలా లాంగ్ ప్రాసెస్లో అట్లా వెళ్తూనే ఉంటాయి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అట్లా కాకుండా షూటింగ్ ప్రాసెస్, ఇక్కడ కూడా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ కూడా ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, సో మీకు ఆ డిఫరెన్స్ ఎట్లా అనిపించింది అండ్ ఏది బాగుంది, ఏది ఎంజాయ్ చేశారు మీరు లిటరలీ? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే మేకింగ్లో చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా టీవీ సీరియల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది 90% కాంప్రమైజ్ అయిపోతారు, అంటే కాంప్రమైజ్ ఇన్ ది సెన్స్ టైం ప్రాసెస్ అనమాట, అవుట్పుట్ ఎక్కువ రావాలని చెప్పి చాలా ఫాస్ట్గా తీసేస్తారు. ఫీమేల్ ఆడియన్స్, టీవీ ఆడియన్స్కి ఏది నచ్చుతుందో అది ఎక్కువగా తీయటానికి ట్రై చేస్తారు. మీరు సినిమా అనుకోండి అన్ని రకాల జనాలని, లైక్ యూత్, ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ ఇష్టపడేవాళ్ళు, కామెడీ ఇష్టపడేవాళ్ళు, ఫైట్స్, యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడేవాళ్ళు అన్నీ మిక్స్ చేసి చాలా శ్రద్ధగా సినిమా తీసే ముందే 5-6 నెలలు ఒక ఆఫీస్ తీసి దాంట్లో ఒక డిస్కషన్స్, ఈ సీన్ వద్దు, ఈ సీన్ చేసేయాలి, ఇది ఇంకా తీయాలి, క్వాలిటీ కొట్టు ఎక్కువ ట్రై చేస్తారు సినిమా, ఎక్కువ టైం తీసుకుంటారు, చాలా శ్రద్ధ పెడతారు, ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇక్కడ ఏంటంటే అవుట్పుట్టే, నేనేంటంటే అవుట్పుట్టే, మార్నింగ్ నుంచి నైట్ కాకపోయే వరకు ఎంత అవుట్పుట్ వచ్చింది, 1/2 hour వచ్చిందా, 1 hour వచ్చిందా, 1.5 hour వచ్చిందా అనేది క్యాల్కులేషన్ టీవీలో. బట్ ఇప్పుడేంటి రీసెంట్ ఇయర్స్లో కొంచెం క్వాలిటీ బడ్జెట్లు పెరిగినాయి టీవీలో, కొంచెం రిచ్గా తెస్తాయి, మంచి లొకేషన్స్ కానీ లేకపోతే కొంచెం ఇంకొంచెం టైం పెట్టి క్వాలిటేటివ్గా తీయడానికి కానీ ట్రై చేస్తాను టీవీస్లో. ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తానండి, ప్రేమంత మధురం అని, జీ తెలుగులో 9 o'clock వస్తుంది. దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేస్తాను,
హీరోకి సపోర్ట్ అంటే మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటాం సీరియల్లో, అది చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. దాంట్లో సమ్ టైమ్స్ కొంచెం నెగిటివ్ షేడ్ కనపడుతూ ఉంటుంది, పాజిటివ్ క్యారెక్టర్ బట్ నెగిటివ్ షేడ్ కనపడతాం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది చాలా చాలా ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్స్ కి అయితే కేరళ వెళ్ళి చాపర్ లో చేసాం, హీరో ఇంట్రొడక్షన్ కి చాపర్ లో చేసాం, హెలికాప్టర్ షూట్ చేసుకొచ్చాం 2 డేస్ వెళ్ళి. తర్వాత అన్ని అన్ని రిచ్ లొకేషన్స్ అన్నాయి, అంటే మల్టీ ఎంఎన్సీస్ కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదండి, వాట్ అవి హైర్ చేసి వాటిలోనే షూట్ చేస్తున్నాం. చాలా ప్రొడ్యూసర్ శ్రీరామ్ అని ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రొడ్యూసర్, కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేస్తాం. సో ఒక క్యారెక్టర్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు జనరల్లీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక హీరో కానివ్వండి, ఎవరైనా చాలా హోంవర్క్ చేస్తారు. అట్లా మీరు ఎక్కువ హోంవర్క్ చేసి ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి అని హార్డ్ వర్క్ చేసిన క్యారెక్టర్ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ మహాత్మా మూవీస్ క్యారెక్టర్? హోంవర్క్ అంటే ఇదే వస్తుందండి, మహాత్మానే వస్తుంది. బట్ హోంవర్క్ కాదు కానీ ఎక్కువ కష్టపడింది దాని తర్వాత మంగళ అని ఒక సినిమా చేశానండి, చార్మి గారు, చార్మి గారు హీరోయిన్, అది హీరోయిన్ ఉంటాడు ఫిల్మ్ అది. దాంట్లో క్లైమాక్స్ లో అంటే క్లైమాక్స్ ముందు అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ అనుకుంటే దాంట్లో ఒక 8-7 మినిట్స్ పాట ఉన్నాను, పాట ఉంటే దాన్ని శ్లోకం అంటారా పద్యం అంటారా శివుడికి సంబంధించింది అనమాట. ఆవిడని మళ్ళీ నార్మల్ డెవిలిష్ లాగా అయిపోతుంది ఆవిడ, ఆవిడని మళ్ళీ నార్మల్ మనిషిగా చేయటానికి అని చెప్పి నేను ఒక శివుడికి పూజ చేసి దాన్ని ఒక దాదాపు ఒక 5 రోజులు ఒక్క రోజు అయితే ఎన్ని రోజులు చేశాను, ఒక సాంగ్ 24 రోజులు చేశాను, సాంగ్ ఒక సాంగ్ 24 డేస్ వికారాబాద్ ఫారెస్ట్ లో చేశాం అనమాట. నేను ఓకే ఒళ్ళంతా విభూతి పూసుకుని జస్ట్ ఇక్కడ వరకు అంగీ ఉంటుంది అంతే, ఇక్కడ వరకు జస్ట్ అంగీ అంటారు కదా బాడీ మీద ఇదే ఉండదు విభూతి ఉంటుంది, అంత లాంగ్ గడ్డం, పొడిగాటి గడ్డం, లాంగ్ హెయిర్స్, అంత పెద్ద ముస్టాచ్, అంత హెవీగా ఉంటుంది తల గడ్డం. దానికి మాత్రం చాలా కష్టపడ్డాను, నా జీవితంలో మహాత్మా కంటే ఎక్కువ కష్టపడ్డాను ఫిజికల్గా. సో మెంటల్ గా స్ట్రెస్ తీసుకుంది, అది ఫిజికల్ గా స్ట్రెస్ తీసుకుంది ఈ క్యారెక్టర్ అన్నమాట. yes 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 sir. కొన్ని సీరియల్స్ కూడా అంటే కొన్ని ఇప్పుడు కాదనుకోండి కొన్ని ఓవర్ నైట్ చేయర్స్ వచ్చిందండి, 10 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను మీకు, 2 గంటల వరకు 3 గంటల వరకు నైట్ అండి 3 o'clock వరకు షూట్ చేసిన సీరియల్స్ కూడా ఉన్నాయి చాలా. బాగా సౌలభ్యం బాగా బాగా సుఖం అనిపించింది అంటే మాత్రం విజయ నిర్మల్ గారి డైరెక్షన్ లో అన్మయ్య అని ఒక సీరియల్ చేసాం, కృష్ణ హీరో, కృష్ణ గారు హీరో, కృష్ణ గారు హీరో. దాంట్లో చాలా పెద్ద కాంబినేషన్, చాలా పెద్ద 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 చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నాం దాంట్లో. దాంట్లో కృష్ణ గారికి తమ్ముడు క్యారెక్టర్ చేశాను, అది మాత్రం చాలా సుఖంగా చేసాం, అసలు శ్రమ తెలియకుండా చేసాం. నవ్వుతూనే ఉండేవారు విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు 6 o'clock అయితే షూటింగ్ చేయరండి, 6:30 చేయరు, మాకు కూడా తొందరగా షూటింగ్ అయిపోయేది, చాలా హ్యాపీగా షూటింగ్ అయితే. సో అట్లా ఇప్పటిదాకా మీరు చేసిన అన్ని మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఎందుకు? మహాత్మనండి, మహాత్మా. ఎందుకు అంటే 7 versatile క్యారెక్టర్స్ ని డెపిక్ట్ చేసే ఛాన్స్ ఒక ఆర్టిస్ట్ లాగా రావటం చాలా కష్టం కాబట్టి అది హైలీ ఇంపాసిబుల్. ఒక హీరోకి వస్తుంది అట్లా ఛాన్స్, ఒక హీరోకి డిజైన్ చేయగలుగుతారు కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లా డిజైన్ చేసే క్యారెక్టర్ అసలు దొరకదు. ప్రాసెస్ ఎట్లా జరిగింది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానీ, క్యారెక్టర్ డిస్కస్ చేయడం కానీ, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పడం కానీ, ఇస్ ఇట్ లైక్ అ వెరీ స్లో గోయింగ్ ప్రాసెస్, లైక్ కామన్గా వచ్చి ఇదిగోండి ఇది క్యారెక్టర్ చేయండి అని చెప్పారా, లేకపోతే దానికి మీరు ఏమైనా కష్టపడ్డారా, మీరే వెళ్ళి అడిగారా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఒక పెద్ద క్యారెక్టర్ అనేది చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా బాగా అడిగారు, అది చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలా మంది చూసారంట, స్టేజ్ మీద గాంధీ క్యారెక్టర్ వేసే వాళ్ళని, కొంతమంది అంతకుముందు ఏదో కొన్ని సినిమాలు దానికి సంబంధించి ఏదో చాలా ప్రాసెస్ జరిగిందంట. నాకెట్లా వచ్చిందంటే శ్రీకాంత్ సినిమా అంతకుముందు సినిమా శ్రీనివాస రెడ్డి గారు డైరెక్టర్ అండి, దాంట్లో క్యారెక్టర్ పెద్దదే, గాంధీ గెటప్ లో నేను ఒక 3-4 మినిట్స్ కనపడతాను, ఎవరు శ్రీకాంత్ గారు, తర్వాత మీరా జాస్మిన్ అండ్ తెలంగాణ సుకుంత్ గారు అండ్ నేను ఆ సీన్లో ఉంటాం అన్నమాట. అది ఈయనకి గుర్తుండిపోయింది అనుకుంటా ఎవరికి, శ్రీకాంత్కి.
సో జగన్ అయితే బాగుంటాడు, ఒకసారి చూడు వంశీ అంటే సరే నన్ను పిలిపించడం. నాకన్ని గెటప్ ప్లేస్ చూశారు, ఆ 7 గెటప్లు కదా, 8 9 గెటప్ వేసి ఆ గెటప్ టెస్ట్ చేసి కూడా దీని మీద ఈ క్యారెక్టర్ మీద హోప్ పెట్టుకోవద్దు జగన్, బట్ వేరే ఏదైనా వేరే మంచి క్యారెక్టర్ చేద్దగానే అంటే ఓకే నో ప్రాబ్లం పర్వాలేదా, బట్ ఓపెనింగ్కి మాత్రం నువ్వు బాడీ అంతా సిల్వర్ పెయింట్ వేసుకుని ఓపెనింగ్ షాట్ చిరంజీవి గారు క్లాప్ కొట్టారు, ఓపెనింగ్ షాట్ చిరంజీవి గారు మరి ఉండాలి ఆ రోజు, ఒక రోజు అంతా ఐ మీన్ హాఫ్ డే అట్లీస్ట్ మొత్తం అంతా ప్యాంట్ సారీ పెయింట్ బాడీ అంతా పెయింట్ చేసుకుని ఉండాలి సిల్వర్ పెయింట్, అది నో ప్రాబ్లం. దానికి ఏముందంటే అవి చాలా చిన్న విషయాలు, నాకైతే నేను చాలా కష్టాలు ఏమైనా యాక్టింగ్లో కష్టపడతాను కాబట్టి పెద్ద విషయం అనిపిస్తుంది. ఓకే అన్న, ఓకే అన్న తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పుడో అనుకుంటు మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పి పిలిచి ఎస్ నువ్వే చేస్తున్నావు క్యారెక్టర్ అని స్పీచ్ చేశాను ఆ టైంలో, నాకు మాట మాట రాదు గొప్ప క్యారెక్టర్ నాకు ఆఫీస్ చేశాను. సో అట్లా అట్లా వచ్చింది యాక్చువల్గా శ్రీకాంత్ కారణం ఆ క్యారెక్టర్ కావటం. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, జగన్ గారు అనగానే మీకు తెలియని, అందరికీ తెలియని ఒక హిడెన్ టాలెంట్ మీలో ఉంది. ఆ టాలెంట్ ఇప్పటిదాకా ప్రదర్శించే క్యారెక్టర్ అయితే మీకు రాలేదు, సో మా కోసం చెప్పగలరా దాని గురించి? హిడెన్ టాలెంట్ తెలియదండి నాకు, నాకు ఐ కుడెంట్. సో లెట్స్ టాక్ స్ట్రైట్, మీకు గిబరిష్లో స్కిట్స్ చేసే టాలెంట్ ఉంది అనేది ఇట్స్ అ హిడెన్ టాలెంట్, ఇప్పటిదాకా ఎప్పుడూ మీరు బయట చేయలేదు. చెప్పారు అది అట్లా తెలిసిపోతూ ఉంటాయి. యాక్చువల్గా నేను శివ ఆడిషన్ పిలిచినప్పుడు నేను అదే చేశానంట, యాక్చువల్గా వాళ్ళ ముందు రాము గారి ముందును, రాము గారు శివనాగేశ్వరరావు గారు వాళ్ళ ముందు అదే చేశాను, మీరు ఏదైనా చేయండి అంటే ఆడిషన్లో నాకేం తెలియలే, మీరు ఏదైనా చెప్పండి స్క్రిప్ట్ ఏదైనా డైలాగ్ ఏదైనా ఇవ్వండి చెప్తానంటే లేదు మీరు ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా మీరు మీ ఇష్టం వచ్చి చేయండి అంటే ఏదో అది జస్ట్ లైక్ రామ్జగన్ గారు మాకు వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చి మీ వాల్యుబుల్ టైంలో నుండి కొంచెం టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, మీకు కూడా థ్యాంక్స్, ఐ న్యూస్ ప్రేక్షకులందరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం అతిథి, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.